పాపం ఒక ఆవిడ పెద్ద ఆవిడ కళ్ళు లేవు ఆవిడకి కన్ను గుడ్డు కూడా లేదు ఆవిడ ఏడుస్తా తెలుగు రాదు వారికి మరాఠీ భాషలో అందరూ ఇది అడుగుతున్నారు టిపికల్ పొలిటికల్ లీడర్స్ అందరు మీరు చెప్పండి అమ్మా మీ సమస్యలు చెప్పండి ఏం కావాలి అది ఇది అని మాట్లాడుతూ అంటే ఆవిడేదో నేనేదో చాలా పెద్ద నాయకుడు అనుకుంది అనుకుంటా ఆవిడ బాబు కొంచెం మాకు మీరు అధికారంలోకి రాగానే వెంటనే నీళ్ళు ఇప్పించు అనేది ఆ మాట ఎంత త్రికరణ శుద్ధిగా ఉందంటే ఆవిడ నేనేదో సమస్యకు పరిష్కారం చేస్తానన్నంత ఇదిగా అడిగింది అడుగుతా ఉంటే ఆవిడ కళ్ళల్లో నుంచి నాకు అప్పుడు దాకా కను గుడ్డు లేకపోతే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయని నాకు తెలియదు నాకు అంటే ఇయర్ డాక్స్ అంటే మనకి టియర్ డాక్స్ ఉంటాయని నాకు తెలియదు సో ఆవిడ కళ్ళు లేని ఆవిడ ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది నెక్స్ట్ డే ఇట్లాగే ఇంకో ఊరిలో అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ పెట్టారు మినరల్ వాటర్ నాకు ఎంత బాధ చేస్తుందంటే ఇక్కడేమో నేను మినరల్ వాటర్ తాగుతున్నా వాళ్ళకేమో కనీసం తాగడానికి నీళ్లు లేవు సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మన అధికారులకు వచ్చి కానీ మీకు బోర్ ఏం చేస్తాను మీకు నీళ్లు తెప్పించేస్తాను చెప్తే నాకు నాకే అబద్ధంగా అనిపించింది అమ్మా అని చెప్పడానికి నీకు వేరే మీటింగ్స్ అన్నీ ఆపేసి నేను వాళ్ళ గురించి ఒక క్షణం ఆలోచించి నా స్నేహితులకి కొంతమందికి ఫోన్ చేసి నేను కొంత డబ్బిచ్చి ఎప్పుడు అధికారంలోకి వస్తామో లేదో తెలియదు అసలు అధికారంలోకి వస్తామా లేదో తెలియదు నేనేమనుకున్న సాటి మనిషికి వెంటనే నిలబడ్డా నేనేం చేయగలనని ఆలోచించాను వెంటనే ఒక బోరింగ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను ఒక బోరింగ్ మెషిన్ మాట్లాడాం నెక్స్ట్ డే హుటాహుటిన మనుషుల్ని పంపించి నేను ఇంకొక మీటింగ్ ఖమ్మంలో జరిగే మీటింగ్కి వెళ్ళి మూడు రోజుల లోపల నాకు వార్త ఏమొచ్చిందంటే మీరు చెప్పిన పని అయిపోయింది అక్కడ బోరు పడింది నీళ్లు పడ్డాయి ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా కమిట్మెంట్తో నేను పార్టీ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశాను చాలా చాలా కమిట్మెంట్ ఎందుకంటే గెలవటాలు ఓడిపోవటాలు అనేది అది ఒక ఎన్నికల ప్రక్రియ కానీ ప్రజా సమస్యల కోసం నిలబడటం అనేది ఒక రాజకీయ పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం నేను నిజంగా అధికారమే అంతిమ లక్ష్యం నేనే ఒక పదవి అనుకుంటే నేను ఇంత కష్టపడక్కర్లా నాకున్న కెపాసిటీకి పరపతికి ఏదో ఒక పదవులు సంపాదించేవాడిని ఇంత నేను తపన పడక్కర్లా లాస్ట్ 10 సంవత్సరాలుగా ఇంత ఎగుడు దిగుడు ఇన్ని మాటలు నేను అనిపించుకోకర్లా నేను సమాజాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను ఇవి మనల్ని మీరందరూ మన భారతదేశ సమాజమే ఉత్పత్తి కులాల నుంచి వచ్చింది ఒక్కొక్క కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంది వృత్తి ఆధారిత సమాజం ఉంది అవి కులాలుగా ఏర్పడ్డాయి అలాంటిది మత్స్యకారులు దాంట్లో సబ్ కాస్ట్లు ఉండొచ్చు 14 కులాలు ఉండొచ్చు దాంట్లో అగ్నికులు క్షత్రియులు వాడబలిజులు ఇట్లా ఇత్యాది 14 కులాలు ఉండొచ్చు అందరూ 974 కిలోమీటర్ల కోస్తా మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని అంటిపెట్టుకునున్న గ్రామాలన్నీ ఒక అభివృద్ధి అనేది ఉదాహరణకి మనం ఒక సినిమాలో కూడా చెప్పాం ఓ చిన్నపాటి చెక్క కూర్చో మన చెక్క కుర్చీ మన అనే మన సౌకర్యం కోసం చెక్క కుర్చీ కూడా చాలా విధ్వంసం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక పచ్చని చెట్టు నరికేయాలి అలాగే సో కాల్డ్ డెవలప్మెంట్ ఈ అభివృద్ధి అనేదంతా కూడా ఆ ఓఎన్జీసి కానీ మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ కెమికల్ ఫ్యాక్టరీలు కానీ అన్నిటికీ కూడా సముద్ర తీరమే ప్రధానమైపోయింది ఎందుకు వ్యర్థాలు వదలాలంటే సముద్రంలో వదలాలి ఈ పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది ఇంకోవైపు విధ్వంసం కనిపిస్తూ ఉంది అన్లైక్ ఫారిన్ కంట్రీస్లలో కాకుండా మన అన్నీ ఉదాహరణకు మత్స్యకారులు ఉన్నారంటే తీరమంతా మత్స్యకారులు ఉంటారు మళ్ళీ వేరే కులాలు ఉండవు ఏదన్నా హాని జరుగుతుంటే మొత్తం మత్స్యకారులంతా నలిగిపోతారు గంగవరం పోర్ట్ నిర్మించాలంటే మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి